ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మిరపకాయ అనేది ఎంత ఎక్కువ మంటగా ఉన్నా సరే మనుషులు దానిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే మన ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయ ఒకటి ఉంది దానిని గనక ఎవరైనా సరే తింటే ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంటుంది దాని పేరే డ్రాగన్స్ బ్రితిల్స్ చిల్లీ ఒకవేళ ఈ మిరపకాయను కనుక మీరు తిన్నారు అంటే చాలా మంట కలుగుతుంది దానివల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ మిరపకాయను ఎక్కువగా చర్మాన్ని తిమ్మిరపరచడానికి మెడికల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇదే మన ప్రపంచంలోని అత్యంత ఘాటు కలిగిన ప్రాణాంతకమైన ప్రమాదకరమైన మిరపకాయ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ న్. గాయస్ మనం చాలా ఫ్యాక్టరీలలో పైభాగంలో చూసినట్లయితే ఇలా రౌండ్గా ఒక పరికరాన్ని అమర్చి ఉంటారు మీకు ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు అసలు ఈ పరికరాల యొక్క యూజ్ ఏంటి ఈ పరికరాన్ని ఫ్యాక్టరీస్ మీద ఎందుకు యూస్ చేస్తారు అని మనకు అనుమానం వచ్చి ఉండొచ్చు అయితే ఈ పరికరాన్ని విండో టర్బైన్ వెంటిలేటర్గా పిలుస్తారు ఎంతైనా ఈ పరికరం చేసే వర్క్ చాలా చిన్నదే అయినప్పటికీ ఈ పరికరం ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో చాలా అవసరమవుతుంది ఎందుకంటే ఫ్యాక్టరీలో తయారు చేసే వస్తువుల వల్ల ప్రతిరోజు చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది దానివల్ల ఫ్యాక్టరీలలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది వేడి గాలి అనేది చాలా తేలికగా ఉండి అది పైకి ప్రవహిస్తుందని మనందరికీ తెలుసు ఆ పైకి చేరిన గాలి అనేది ఈ వెంటిలేటర్ సహాయంతో గాలిలో కలిసిపోతుంది ఇలా చేయడం వల్ల ఫ్యాక్టరీలో ఉండే ఎంప్లాయీస్కి ఊపిరి పీల్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు వారు చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యి వర్క్ చేయడానికి కంఫర్ట్గా ఫీల్ అవుతారు అందుకే ప్రతి ఒక్క ఫ్యాక్టరీలలో ఈ విండో టర్బైన్ వెంటిలేటర్స్ని యూస్ చేస్తూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మనం అంబులెన్స్ గనక పరిశీలించి చూసినట్లయితే ఆ వెహికల్స్ మీద ఆంబులెన్స్ స్పెల్లింగ్ అనేది రివర్స్ లో రాసి ఉంటుంది అయితే ఈ విధంగా రాయడం వల్ల ఒక యూజ్ ఉంది ఆంబులెన్స్ వెహికల్స్ మీద రివర్స్ లో స్పెల్లింగ్ రాయడం వల్ల రోడ్స్ పై వెళ్లే వెహికల్స్ లో ఉండే డ్రైవర్స్ లో నుండి వెనుకకు చూస్తున్నప్పుడు వారికి వెనుక వస్తున్న ఆంబులెన్స్ వెహికల్ మీద రాసి ఉన్న రివర్స్ లో ఉన్న అక్షరాలు మామూలుగా కనిపిస్తాయి దీనివల్ల వెనుక ఆంబులెన్స్ ఉందని వారికి అర్థమవుతుంది కాబట్టి సైడ్ ఇవ్వడానికి ఆంబులెన్స్ వెనుక భాగంలో ఈ విధంగా అక్షరాలు రివర్స్లో రాస్తారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైన డేంజరస్ స్నేక్స్ని చూసే ఉంటాం అయితే ఈ పాము మాత్రం మన ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ స్నేక్ దీని పేరే హరండ్ వైపర్ ఇవి ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో నివసిస్తూ ఉంటాయి ఈ పాముల తలలపై రెండు కొమ్ములు అనేవి ఉంటాయి అవి పామును ఎవరైనా చూసినప్పుడు చాలా భయం కలిగిస్తూ ఉంటాయి అయితే మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఈ పాము కాటు వేయడం వల్ల మాత్రమే మన ప్రపంచంలో జరిగే మరణాలలో పది శాతం మంది వ్యక్తులు చనిపోతూ ఉన్నారు ఈ స్నేక్ చాలా డేంజరస్ అయినది ఈ స్నేక్ ని అందుకనే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ స్నేక్స్ లిస్ట్లో చేర్చారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ గాయస్ మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఈ హోటల్ రూమ్ కాస్ట్ ఒక్క నైట్కి ఎనభై వేల యుఎస్ డాలర్స్ అంటే ఒక కోటి రెండు లక్షల రూపాయలు ఈ హోటల్ అనేది జెనీవాలో ఉంది ఈ హోటల్ పేరు ప్రిసినల్ విల్సన్ ఈ హోటల్ నుండి మనం బయటకు చూసినట్లయితే విస్తీర్ణమైన నది యొక్క బ్యూటిఫుల్ వ్యూ అనేది కనబడుతుంది అలాగే ఈ హోటల్లో ఉండే ఫర్నిచర్ స్విట్జర్లాండ్ యొక్క మోస్ట్ అల్ట్రా డిజైనర్స్ తయారు చేశారు ఈ హోటల్లో ఉండే ప్రతి రూమ్ ఎంతో లగ్జరీగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల దీనిని వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్ రూమ్ గా పరిగణించడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చాక్లెట్స్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే మన వాళ్ళని మోస్ట్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ని కనుక మీరు తినాలి అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ పే చేయాలి అంటే దాదాపు పది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలకు సమానం అయితే మన వాళ్ళలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బాక్స్లో లీ చాక్లెట్ బాక్స్ కూడా ఒకటి అయితే ఈ చాక్లెట్ బాక్స్ యొక్క ప్రైస్ ఒక స్పోర్ట్స్ కార్కి సమానంగా ఉంటుంది ఒక సాధారణ వ్యక్తి తన జీవితకాలం అంతా కష్టపడినా సరే ఇంత డబ్బును మాత్రం సంపాదించలేడు ఈ చాక్లెట్ బాక్స్ యొక్క ప్రైస్ ఇంత ఉండడానికి మెయిన్ రీజన్ ఈ బాక్స్ లో రెడ్ మరియు బ్లూ కలర్ డైమండ్స్ ని అమర్చుతారు ఇవి కాకుండా గోల్డ్ రింగ్స్ అలాగే డైమండ్స్ చైన్స్ అమర్చుతారు అందుకే దీన్ని వాల్స్ మోస్ట్ కాస్ట్లెస్ట్ చాక్లెట్ బాక్స్ గా చెప్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ గైస్ ఏరోప్లేన్స్ వింగ్స్ మీద వేరు వేరు కలర్స్ లో లైట్స్ అనేవి ఎందుకుంటాయి ఎందుకుంటాయో ఇప్పుడు మనం చూద్దాం వాస్తవానికి ఏరోప్లేన్స్ యొక్క రైట్ వింగ్ మీద గ్రీన్ లైట్ అనేది ఉంటుంది అలాగే లెఫ్ట్ వింగ్ మీద రెడ్ కలర్ లైట్ అనేది ఉంటుంది అలాగే వెనక భాగంలో వైట్ లైట్స్ అమర్చి ఉంటాయి ఈ లైట్స్ చాలా ప్రత్యేకమైన పనులు చేస్తాయి అండ్ టూ ఏరోప్లేన్స్ అనేవి క్రాష్ అవ్వకుండా ఇవి కాపాడతాయి ఏవైనా సరే టూ ప్లేన్స్ అనేవి నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు రెడ్ లైట్ కనిపిస్తే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ప్లేన్ అనేది రైట్ టు లెఫ్ట్ పోతుంది అనే అర్థం అలాగే ముందు నుండి కేవలం గ్రీన్ లైట్స్ మాత్రమే కనిపిస్తే దాని అర్థం ఫ్లైట్ అనేది లెఫ్ట్ టు రైట్ పోతుందని అర్థం మరియు ముందు నుండి ఈ మూడు లైట్స్ కనిపిస్తే రెండు విమానాలు సేమ్ డైరెక్షన్లో ఉన్నట్లు అర్థం అలా కాకుండా కేవలం రెడ్ అండ్ గ్రీన్ కలర్ లైట్స్ మాత్రమే కనిపిస్తే వారికి ముందుగా ఎదురు మరొక విమానం ఉందని వెంటనే డైరెక్షన్ మార్చకపోతే ప్రమాదం జరుగుతుందని అర్థం అందువలననే ఏరోప్లేన్స్లో త్రీ కలర్ లైట్స్ అనేవి యూస్ చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు చాలా రకాలైనటువంటి స్వీట్స్ని తినే ఉంటారు అయితే గోల్డ్ తో తయారు చేసిన స్వీట్స్ని మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ గోల్డ్ స్వీట్స్ అనేవి గుజరాత్ లో దొరుకుతాయి వీటిని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కోటింగ్ తో తయారు చేస్తారు ఈ స్వీట్ షాప్ పేరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మిథాయ్ మ్యాజిక్ ఈ స్వీట్స్ యొక్క కాస్ట్ వన్ కేజీ నైన్ థౌజండ్ రూపీస్ గా ఉంటుంది ఇది దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల నుండి అందుబాటులో ఉంది అయితే ఈ స్వీట్స్ ని ఎలా తయారు చేస్తారు అంటే మొదటిగా డ్రై ఫ్రూట్స్ ని అండ్ షుగర్ ని ఇంకా కొన్ని పదార్థాలను యూజ్ చేసి స్వీట్ తయారు చేస్తారు తరువాత ఆ స్వీట్స్ మీద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ షీట్స్ ని అంటిస్తారు ఈ గోల్డ్ షీట్స్ వల్లనే వీటికి గోల్డ్ స్వీట్ గా పేరు వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ టూ గాయస్ కార్ బైక్స్ లారీస్ వంటి వెహికల్స్ యొక్క టైర్స్ అనేవి ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మనకు తెలిసిన విషయం ఏమిటంటే టైర్స్ అనేవి రబ్బర్ తో తయారు చేస్తూ ఉంటారు రబ్బర్ యొక్క కలర్ అనేది నేచురల్ గానే బ్లాక్ గా ఉంటుంది అయితే మొదటిగా రబ్బర్తో చేసిన టైర్స్ అనేవి త్వరగా అరిగిపోయాయి అయితే ఇలా అరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలని సైంటిస్టులు రీసెర్చ్ చేసి రబ్బర్తో కార్బన్ అండ్ సల్ఫ్యూర్ని కలిపి ఈ టైర్స్ని తయారు చేశారు వీటి కారణంగా టైర్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ కేవలం బెడ్ మీద పడుకుంటే చాలు నెలకు నాలుగు లక్షలు ఇస్తారు ఎందుకంటే ఇది కూడా ఒక జాబ్ కాబట్టి దీనిని కూడా ప్రొఫెషనల్గా చేస్తారు అయితే బెడ్స్ని తయారు చేసే కంపెనీస్ వారు ఏం తెలుసుకోవాలి అనుకుంటారు అంటే ప్రజలు వారు తయారు చేస్తున్నటువంటి బెడ్స్ మీద పడుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు ఈ విషయాన్ని టెస్ట్ చేసేందుకై ప్రొఫెషనల్ బెడ్ టెస్టర్స్ని ఎంచుకుంటారు వీళ్ళ పని ఏమిటి అంటే ఆ బెడ్స్ మీద నైట్ అంతా పడుకుంటూ వారికి ఎలా నిద్ర పట్టింది వారు ఎలా ఫీల్ అయ్యారో చెప్పి రివ్యూస్ రూపంలో కంపెనీ వారికి అందజేస్తూ ఉంటారు అందుకే కొన్ని కొన్ని పెద్ద కంపెనీస్ ఈ బెడ్ టెస్టర్స్కి ఎంత మొత్తంలో వారికి శాలరీస్ ఇచ్చి కంపెనీస్ వారు తయారు చేస్తున్న బెడ్స్ని టెస్ట్ చేయడానికి వీరిని యూజ్ చేస్తూ ఉంటారు